టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సంజీవనగ రామాలయంలో గోదాదేవి కళ్యాణం, బాలాజీ కళ్యాణ మండపంలో స్వామివారికి విశేష పూలతో ప్రత్యేక అలంకరణ. కానాలలో వైభవంగ భోగి వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి. గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు. ఘనంగా నటభూషణ్ సినీ హీరో శోభన్ బాబు 86వ జన్మదిన వేడుకలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో రోగులకు జమాతె ఉలమా ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ద్వాదశిని పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు నిర్వహించడం జరిగింది. అలాగే బాలాజీ కళ్యాణ మండపంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో భక్తాదులు విశేషంగా పాల్గొనడం జరిగింది. గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నీది జనులకు
మన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దేవాలయం దినదినాభివృద్ధి పొందాలని దానికి భక్తులందరూ సహకరించాలని వచ్చే సంవత్సరం రథోత్సవంలో స్వామి అంతా కూడా చూడాలని సప్త ఆరతులతో స్వామి యొక్క దివ్య దర్శనం చేసుకోవాలని మనంతా కూడా కోరుకుందాం. మరొక సంవత్సరం ఉత్తమంగా అభివృద్ధిగా జనము బ్రహ్మాండంగా రావాలి. బయట కళ్యాణం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ పైన బయట మండపంలో కళ్యాణం చేయాలి. అంతమంది జనం వస్తే తప్పకుండా నిర్వహించడానికి సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి అటువంటి వాక్యం మనకు భగవంతుడు కలిగించాలని చెప్పి అందరినీ కూడా ప్రార్థిస్తూ గోడాకనాథుల యొక్క దివ్య అనుగ్రహం మీకందరికీ ఉందా, పిల్ల పాపలతో సుఖంగా ఉందా, పుత్ర పుత్రులతో విరసిందా, ధనధాన్యములతో కూడా బాగుండాలి, ఆరోగ్య మార్గం కలిగి ఎప్పుడూ మీరు జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొదటి రోజు 12వ తారీఖు స్వామివారికి విశేష జలాభిషేకము పంచామృత అభిషేకము చేయడం జరిగింది. 2వ రోజు వైకుంఠ ఏకాదశి ద్వారా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి లక్ష తులసి అర్చన నిర్వహించడం జరిగింది. ఆ రోజు 100 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వైకుంఠ ద్వారము వైకుంఠ జ్యోతి దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు ద్వాదశి రోజున స్వామివారికి విశేషమైనటువంటి రోజున విశేష పూలతో స్వామివారికి అర్చన చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమంలో దాదాపుగా 50 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా నిన్న వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాము. ఈ దినం చివరి రోజు గోదాదేవి కళ్యాణం స్వామి గోదాదేవి కళ్యాణం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు సాయంత్రం జరగబోయే గ్రామోత్సవం కూడా విజయవంతమై ప్రతి ఒక్కరూ దర్శించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల మండలం కానాల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి వేడుకలను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. గ్రామంలో సరదాగా కోడి పందాలు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భోగి పండుగను వేడుకలా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నవరత్నాలను ప్రజలకు అందజేసి అన్ని వర్గాల మన్నన్నలు పొందారన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరుసటి రోజు ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భక్తాదులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. తదుపరి హుండీ లెక్కింపు పూర్తి కాబడిన తర్వాత మొత్తం ప్రకటించడం జరుగుతుందని ఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. మరుసటి రోజు శుక్రవారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టామని లెక్కింపు కొనసాగుతున్నదని లెక్కింపు పూర్తి కాబడిన తర్వాత మొత్తం ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు 14వ తారీఖు జనవరి నెలలో లెక్కింపు జరుగుతుంది. లెక్కింపుకు దేవస్థానం ధర్మకర్తలు మరియు పబ్లిక్ ఇచ్చేసి ఈ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ మొత్తము త్వరలో తెలియజేయగలుగుతాం.
నంద్యాల పట్టణంలో శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వాసు లక్ష్మయ్య రమణ చింతలయ్య అన్నయ్యల ఆధ్వర్యంలో హీరో శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చింతల మోహన్ రావు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శోభన్ బాబు సినీ హీరోగా అనేక కుటుంబ కథా చిత్రాలలో నటించి అందరి మన్ననలు ఆదరాభిమానాలను చూరగొన్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళలు అమితంగా శోభన్ బాబు నటనను ఇష్టపడేవారని సినీ పరిశ్రమలో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. తెలుగు వారి అందాల నటుడు శోభన్ బాబు గారి 86వ జన్మదినం సందర్భంగా శోభన్ బాబు గారి అసోసియేషన్ వాళ్ళు మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా వారి పుట్టినరోజునాడు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి గత సంవత్సరం కూడా మంచి కార్యక్రమం చేపట్టారు. అలా ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 అంటే మాకు కూడా గుర్తుండిపోయేలాగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆశనీయం. ఈరోజు మా ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ మరియు అలాగే సినీ చిత్ర పరిశ్రమలో సోగ్గాడిగా వెలిగినటువంటి శ్రీ శోభన్ బాబు గారి 86వ జయంతి సందర్భంగా మేము ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అలాగే కేక్ కట్ చేసి క్యాలెండర్ ఆవిష్కరణ మా ముఖ్య అతిథులైనటువంటి చిత్ర మోహన్ రావు గారు అలాగే వాసు గారు మా ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని జమాతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ అధ్యక్షతన నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో రోగులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దాదాపుగా 200 మందికి అల్పాహారం అందించడం సంతోషంగా ఉందని మౌలానా ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జమాతే ఉల్లామా ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అల్పాహారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని పంపిణీ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఉల్లామా సంస్థ సభ్యులు హనీఫ్, రహమతుల్లా, నౌమాన్, కలాం, ఖాజా కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ భాయో సంక్రాంతి దిన కహలాతా ఖుషీ దిన బెహతర ఖుషీ హే తరఫ దూసరం నఫా పహంచాయి చాయ బక్రీద్ చాయ రమజాన్ హారా భారత హై మిసల్ హై సారే జహాన్ అచ్చా హిందూస్తాన్ హారా హిందూస్తాన్ హిందూ ముస్లిం సిఖ ఈసాయి తమాం కే తమాం మిలే జులే రతే ఎక్ భాయీ చారే కి తరహ రతే దేఖే ఆజ ఉన్నా ఈద్ కా దిన ఖుషీ కా దిన ఖుషీ కే దిన క్యా హా అస్పతాల్ పహంచే ఆరే సార్ నిగరణి దహీ ఖానే ఇంతజామ క్యా ఖానే నజమ క్యా మరీజ్ హై మరీజు దేనే మౌకా ఇనాయత్ ఫర్మాయా. అందరికీ నమస్కారము, సబ్కో సలాం అలైకుం. ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినాన సందర్శించుకొని ఈ పండగ రోజు ఒక మంచి కార్యక్రమానికి వీళ్ళు దోహద పలికినారు. అందరికీ పెరుగన్నం పంచాలా అనే ఒక మంచి ఆలోచన ఏదైతే వీళ్ళకు వచ్చిందో మన జమీతే ఉల్మా హింద్ ఫౌండేషన్ వాళ్లకు, దాని అధ్యక్షుడు ఖలీల్ గారు, మౌలానా ఖలీల్ గారు, వీళ్ళకి నేను అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఈ విలేకరులకు విన్నవించుకుంటూ ప్రజలందరికీ తెలియజేయడం అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా సంజీవనగర్ రామాలయంలో గోదాదేవి కళ్యాణం, బాలాజీ కళ్యాణ మండపంలో స్వామివారికి విశేష పూలతో ప్రత్యేక అలంకరణ. కానాలలో వైభవంగా భోగి వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి. గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు.
ఘనంగా నటభూషణ్ సినీ హీరో శోభన్ బాబు 86వ జన్మదిన వేడుకలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో రోగులకు జమాతే ఉలమా ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.